గ్రామాల్లో ఇలా పిండి వంటలు తయారు చేస్తుంటారు. అప్పలు అప్పలు అంటారుగా, అప్పలు ఈ విధంగా చేస్తుంటారు. టిఫిన్స్ అంటుంటారు, అప్పలు అంటారు, పిండి వంటలు అంటారు. ఇక రకరకాల పేర్లు ఏదైతే కానీ ఇలా ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చేస్తారండి మీరు? వావ్, అది గ్యాస్ మీద చేస్తే ఏంటంటే ఇంకా 15 మినిట్స్ ఎక్కువ టైం పడుతుంది. ఒక్క వాయి రావడానికి ఇంకో 10 మినిట్స్ ఎక్కువ పడుతుంది గ్యాస్ మీద. అదే కట్ల మీద 10 మినిట్స్ తక్కువ పడుతుంది, వేడి ఎక్కువ వస్తుంది, చక్కగా కరకర లాడుతూ బాగుంటాయండి. ఇప్పుడైతే బూందీ చేస్తున్నాం అండి, మేము లడ్డు కొరకు బూందీ కొడుతున్నాము. ఇది పాత కూడా మా పూర్వీకులది, మా పూర్వీకులు కాపురం చేసింది ఇది. ఈ చెట్లు మా పూర్వీకుల కొరకు మా అత్తగారి జ్ఞాపకార్థం పెట్టినాం ఇది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏంది బోంది? అది లడ్డు ఆకారం ఇయ్యండి. అది పిండియా? పిండి కాదు, లడ్డు చక్కెర. చెప్పండి. ఇది షుగర్ అండి, ఇది కేజీకి కేజీకి కేజీ షుగర్ పడుతుంది. అయితే ఇది బాగా గట్టి చెప్పండి ఉందండి, చక్కెర బాగా దొడ్డుగా ఉంది. కరగడం కొరకు ముందుగా నానబెట్టాం, నానబెట్టడం అంటుంది తొందరగా మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత లడ్డు పాక పట్టి లడ్డు చేస్తామండి. ఆ తర్వాత ఇది మురుకుల పిండి, మురుకుల పిండి కేజీ బియ్యానికి అండి 1/2 మినపప్పు. ఇది మురుకుల పిండి, ఇదేమో బోంది, ఇదేమో ఇది ఏంటి ఇట్లా బోంది, ఇట్లా ఇట్లా గిన్నెలో వేసి దార పోస్తారు ఇట్లా. లడ్డు 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 చేస్తున్నాం నూనెలే కాల్చి పిండి. ఓకే, ఇట్లా చేస్తారు అన్నట. ఓకే, ఇప్పుడు లడ్డూలు చేస్తారు వీళ్ళు. మీరిద్దరు వీళ్ళిద్దరు ఏరాలు, ఏరాలు కదా మీరు, తోటికోడళ్ళా? ఓహో, తోటికోడళ్ళు, ఏరాళ్ళు. బోంది చేస్తారు, బోంది నుంచి తర్వాత పాకం బట్టి లడ్డూలు చేస్తారు. లడ్డూలు చేస్తారు. ఇగో ఇలా కోడలట చూడు, ఊళ్ళే ఇట్లా ఉంటుందో చూడండి. ఊళ్ళే భలే ఎంజాయ్ ఉంటుంది, అంటే మంచి సంతోషంగా ఉంటుంది. న్యాచురల్గా కట్టెల పొయ్యి తోటి చేస్తుంటారు, మంచి టేస్ట్గా టేస్ట్గా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇట్లా పిండి వంటలు తయారు చేస్తారు. ఇట్లా పిండి వంటలు తయారు చేస్తే ఇక్కడ ఇగో తింటేందుకు కూడా ఇట్లా టేస్ట్ వస్తుందికి కూడా ఇక్కడ ఉన్నారు టేస్ట్ చూసే వాళ్ళు. ఎట్లుంటాయి అత్త లడ్డులు, ఎట్లుంటాయి? నవ్వకండి, నవ్వితే అది రాదు మంచి వీడియో. ఓకే, లడ్డులు ఎట్లా పాకం పడి చేస్తారా? ఓకే ఓకే, ఇది